హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ జే యూనిట్ 5 ఇన్ తెలుగు. మనం జే యూనిట్ 5ని ఇన్ తెలుగు నేర్చుకోబోతున్నాం. బేసిక్గా అయితే నోబడీ లైక్స్ టెస్టింగ్. ఓకే, లెట్స్ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ద వే. మనం ఆ టెస్టింగ్ పార్ట్ నుంచి బయటకు వస్తే, ఇట్స్ సంథింగ్ దట్ మోస్ట్ డెవలపర్స్ హేట్ టెస్టింగ్. బట్ మనకి డెవలపర్స్ అందరికీ టెస్టింగ్ అనేది నచ్చినా నచ్చకపోయినప్పటికీ, ఇఫ్ యూ వాంట్ టు సస్టైన్ ఇన్ యువర్ ఐటీ కెరియర్ అండ్ యూ వాంట్ టు సీ ద గ్రోత్ ఇన్ యువర్ ఐటీ కెరియర్, మన యొక్క ఐటీ కెరియర్లో మనం ఖచ్చితంగా సస్టైన్ అవ్వాలి, మన జాబ్ గ్రోత్ మనం చూసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు నచ్చినా నచ్చకపోయినా టెస్టింగ్ అనేది చేయాల్సిందే. సో ఇఫ్ సంబడీ వాంట్ టు డూ టెస్టింగ్, సో వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. ఓకే, మనం టెస్టింగ్ చేయాలి అంటే దానికి సంబంధించిన మనం నేర్చుకోవాలి. సో ఐఎమ్ వెల్కమింగ్ యూ ఆల్ టు దిస్ కోర్స్ జే యూనిట్ 5 మాస్టర్ సెషన్స్. వీఆర్ గోయింగ్ టు బి కవర్ కంప్లీట్ జే యూనిట్ ఫ్రమ్ ఏ టు జెడ్. ఓకే, మనం ఈ యొక్క జే యూనిట్ 5 మాస్టర్ సెషన్లో మనం కంప్లీట్గా జే యూనిట్కి సంబంధించిన ఏ టు జెడ్ కోర్స్ మనం కవర్ చేయబోతున్నాం అండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇఫ్ సంబడి వాంట్ టు పెర్ఫామ్ ద టెస్టింగ్, జే యూనిట్ ఫ్రేమ్వర్క్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి, విచ్ ఇస్ ద బెస్ట్ స్టాండర్డ్ ఫర్ టెస్టింగ్ ఆన్ జావా. ఓకేనా, జావా అప్లికేషన్లో మీరు ఏదైనా ఒక టెస్టింగ్ టూలు లేకపోతే టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ కావాలనుకుంటే జే యూనిట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. యూ హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో, బట్ జే యూనిట్ ఇస్ ద కైండ్ ఆఫ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ద ఎనీ ఐటీ సెక్టర్. మనకి జేయూనిట్లో జేయూనిట్ 5 అనేది ఇట్ ఈస్ ద న్యూయెస్ట్ ఇటరేషన్ ఫర్ ద ఫ్రేమ్వర్క్. ఐ గోయింగ్ టు కవర్ జేయూనిట్ 5 ఇన్ దిస్ కోర్స్. ఓకే ఓకే, లెట్ సీ ద అజెండా ఆఫ్ దిస్ కోర్స్. మన ఈ కోర్సులో ఏం నేర్చుకోబోతున్నాం, ఎలా నేర్చుకోబోతున్నాం అన్నది ఒకసారి చూద్దామండి. ఫస్ట్ వీ విల్ సీ ద వాట్ ఈస్ ఎ జేయూనిట్, అసలు జేయూనిట్ అంటే ఏంటి, అండ్ దెన్ ఆఫ్టర్ వాట్ ఈస్ ద డిఫరెంట్ వర్షన్స్, అంటే ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్లో ఉన్నదేంటి, లేకపోతే లాస్ట్ వర్షన్స్లో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జేయూనిట్ వర్షన్స్, అంటే మనకి లాస్ట్ వర్షన్స్కి అండ్ ఈ జేయూనిట్ 5 వర్షన్కి ఉన్న అప్గ్రేషన్స్ ఏంటి, లేకపోతే డిఫరెన్స్ ఏంటి అనేది చూడబోతున్నాం. అండ్ దెన్ ఆఫ్టర్ వీఆర్ గోయింగ్ టు సీ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద జేయూనిట్ 5. మనకి జేయూనిట్ 5లో జేయూనిట్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది మార్చడం జరిగింది. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెషన్ వీఆర్ గోయింగ్ టు కవర్. వీఆర్ యూజింగ్ ద జేయూనిట్, ఆ జేయూనిట్ అనేది యూస్ చేసి మనం ఏదైతే మ్యావెన్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసామో ఆ యొక్క ప్రాజెక్ట్లో మన యొక్క జే యూనిట్ని ఏ విధంగా యూస్ చేయాలి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అనేది మనం క్రియేట్ చేసి ఆ టెస్ట్ కేసెస్ అనేది రాసి వీ విల్ గో టు ఇంప్లిమెంట్ ద జే యూనిట్ సినారియోస్. అండ్ దెన్ ఆఫ్టర్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ జే యూనిట్ ఏపీఐ. అంటే మీలో ఎవరైనా వర్క్ చేసి ఉంటే జేయూనిట్తో, మీలో చాలామందికి తెలుసు వీ నీడ్ టు క్రియేట్ ద ఏపీఐ, అంటే మనం జేయూనిట్తో వర్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏపీఐ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఏపీఐ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, బికాజ్ జేయూనిట్ 5లో మనకి జేయూనిట్ ఏపీఐలో మనకి చాలా చేంజెస్ వచ్చినాయి. సో వీఆర్ గోయింగ్ టు సీ ఆల్ దోస్ చేంజెస్ అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ టెస్ట్ కేసెస్, దానికి సంబంధించిన కొన్ని టెస్ట్ కేసెస్ రాసి మనం జేయూనిట్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేద్దాం. దిస్ ఇస్ ద కంప్లీట్ సెషన్ ఆఫ్ ద జేయూనిట్ ఇన్ తెలుగు. ఓకే, ఈ యొక్క జేయూనిట్ 5 ఏపీఐలో వచ్చిన చేంజెస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అసెషన్ కానీ, లేకపోతే లైఫ్ సైకిల్స్ కానీ, ఎగ్జిక్యూషన్ కంట్రోల్స్ కానీ, సో ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మెనీ అప్గ్రేషన్స్, లేకపోతే సో మెనీ చేంజెస్ ఇన్ జేయూనిట్ 5 ఏపీఐ. సో మనం ఖచ్చితంగా ఈ యొక్క న్యూ ఫీచర్స్ మీద వర్క్ చేయాలి, ఈ న్యూ ఫీచర్స్ మీద మనం ఫోకస్ అనేది ప్లేస్ చేయాలి. సో వీ వర్క్ ఆన్ దిస్ ఆల్ న్యూ ఫీచర్స్ ఇన్ ద జేయూనిట్ 5. ఓకే, అండ్ దెన్ ఆఫ్టర్ అండ్ దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు హ్యాండిల్ సమ్ రియల్ టైమ్ సినారియోస్, అంటే మనం అట్లా జేయూనిట్ అంటే ఏంటి, లేకపోతే జేయూనిట్ 5లో ఉన్న న్యూ ఫీచర్స్ ఏంటి, లేకపోతే వాట్ ఈస్ ద జేయూనిట్ 5 ఏపీఐ, అసలు జేయూనిట్ ఏపీఐ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోవడంతో మనకి సరిపోతుంది. వీ నీడ్ టు ఫోకస్ ఆన్ సమ్ రియల్ టైమ్ సినారియోస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, లేకపోతే కండిషనల్ ఎగ్జిక్యూషన్, లేకపోతే రిపీటెడ్ టెస్టింగ్స్, అంటే ఒక లూప్ అనేది మీకు సమ్ రిపీట్ టైమ్స్ మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసినప్పుడు వీ నీడ్ టు అట్లీస్ట్ వీఆర్ నౌన్ దట్ ద కోడింగ్ ఈజ్ 100% షూర్, బట్ వీ నీడ్ టు పెర్ఫామ్ ద టెస్టింగ్ యాజ్ ఎ డెవలపర్, మనం చేయాల్సి ఉంటుంది. సో ఎక్సెప్షన్ హ్యాండిల్ దగ్గర, లేకపోతే కండిషనల్ ఎగ్జిక్యూషన్స్ దగ్గర, లేకపోతే రిపీటెడ్ టెస్టింగ్, సో మెనీ సినారియోస్లో మనం టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్ దీస్ సినారియోస్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ పర్టికులర్ జే యూనిట్ 5 ఇన్ తెలుగు. ఫైనల్గా మనం ఏం కవర్ చేసినా, ఏం చూసినా, వాట్ ఈస్ ద రియల్ టైమ్ సినారియోస్, ఇవన్నీ మనం చూసినప్పటికీ మనకి కరికులం చూసినప్పుడే వీ ఫీల్ కంఫర్టబుల్. సో ఒకసారి మీకు కరికులం కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ సీ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ద జే యూనిట్ 5, అండ్ దాని తర్వాత మనకి డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి మనకి.
అసలు మనం వై ఆర్ రైటింగ్ ద టెస్టింగ్, అసలు టెస్ట్ కేసెస్ మనం ఎందుకు రాస్తాం, అండ్ వాట్ డూ వీ నీడ్ టు టెస్టింగ్ ద ఫ్రేమ్ వర్క్, అసలు మనం ఫ్రేమ్వర్క్ని ఎందుకు టెస్ట్ చేస్తాం, అండ్ మనం ఇవన్నీ పక్కన పెడితే అసలు టెస్టింగ్లో మనకి JUnit5 అనే ఫ్రేమ్వర్క్ని ఎందుకు యూజ్ చేయాలి, అండ్ JUnit5లో వచ్చిన ఆర్కిటెక్చర్లో వచ్చిన చేంజెస్ ఏంటి, వాట్ ఆర్ ద న్యూ ఫీచర్స్ దట్ ఆర్ యాడెడ్ ఇన్ ద JUnit5 ఆర్కిటెక్చర్, అండ్ హౌ టు క్రియేట్ ఏ న్యూ JUnit5 మావెన్ ప్రాజెక్ట్, మనం JUnit5లో ఒక కొత్త మావెన్ ప్రాజెక్ట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, అండ్ హౌ టు క్రియేట్ ఏ JUnit టెస్ట్ కేసెస్, అండ్ హౌ టు రన్ ఏ టెస్ట్, మనం ఒక టెస్ట్ కేసును రాసిన తర్వాత ఏ విధంగా రన్ చేయాలి, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ యానోటేషన్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద JUnit5 ఫ్రేమ్వర్క్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎట్ ద రేట్ ఆఫ్ టెస్ట్ అనే యానోటేషన్ కానీ, లేకపోతే వీఆర్ యూజింగ్ అసర్షన్స్, లేకపోతే అసెట్, లేకపోతే అసెట్ మెథడ్స్ కానీ, అండ్ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ విత్ JUnit సంథింగ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఐ విల్ కవర్ దోస్ కాన్సెప్ట్స్. నేను అంటే టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ అంటే కూడా మనకి ఏంటో నేను కాన్సెప్ట్లో మాట్లాడుతాను. అట్ ద సేమ్ టైమ్ మనకి మామన్లో మనకి వీ హ్యావ్ ఎ ఫైర్ ప్లగ్గిన్స్ అని కొన్ని ఉంటాయి ఇంటిగ్రేషన్ కోసం, సో అవన్నీ కూడా నేను డీల్ చేస్తాను. అండ్ దాని తర్వాత JUnit లైఫ్ సైకిల్ హుక్ యానిటేషన్స్ అంటాం అవి, అండ్ దాని తర్వాత ఎగ్జామింగ్ బిఫోర్ ఆల్ అండ్ ఆఫ్టర్ ఆల్, దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇది కూడా మనం మాట్లాడబోతున్నాం. అండ్ దాని తర్వాత చేంజింగ్ ద డిఫాల్ట్ టెస్ట్ బిహేవియర్స్, మనం ఇన్స్టెంట్ టెస్ట్ బిహేవియర్స్ మనం కొన్ని మాట్లాడకపోతున్నాం, అండ్ యూజింగ్ ద డిస్ప్లే నేమ్ అండ్ డిజేబుల్డ్ యానిటేషన్స్, ఇవన్నీ కూడా మనం డీల్ చేయబోతున్నాం. అండ్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇందులో మనకి కండిషనల్ ఎగ్జిక్యూషన్స్ కానీ, యూజింగ్ అసెట్ ఆల్ కానీ, లేకపోతే రైటింగ్ నెస్టెడ్ టెస్ట్ క్లాసెస్ కానీ, లేకపోతే యూజింగ్ రిపీటెడ్ టెస్టింగ్ కానీ, లేకపోతే అట్ ద రేట్ ఆఫ్ ట్యాగ్ కానీ, సో ఈ అన్ని యానిటేషన్స్ మనం యూజ్ చేయబోతున్నాం. మెయిన్గా మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి, లేకపోతే మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం JUnit లో కవర్ చేయబోతున్నాం. ఐ హోప్ దిస్ ఇస్ ద కంప్లీట్ ప్యాక్, దిస్ ఇస్ ద JUnit మాస్టర్ సెషన్, దిస్ ఇస్ ద JUnit 5 మాస్టర్ సెషన్, వీ విల్ గో టు కవర్ దిస్ సెషన్. ఐ హోప్ మీకు ఈ సెషన్ నీట్గా అర్థమైనకున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ బిలో, ఐ విల్ మీట్ యూ దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్స్ట్ యాప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.